అనారోగ్య బాధితులను బాగు చేసేందుకు ఉద్దేశించినటువంటి ఆరోగ్యశ్రీ పేదలకు ఒక వైద్యం అన్నటువంటి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ క్రమంగా రూట్ మారుతోంది. బిల్లుల పెండింగులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం ఆయాంలో చిట్టచివర్లో 10 ఏసినాల్లో 12 ఏసినాల్లో పెండింగ్ పెట్టారు. అవన్నిటినీ జగన్ వచ్చాక తీర్చాడు. సంతోషపడ్డారు వైద్యులందరూ. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు చక్కగా వచ్చే నెల అంటే ఈ నెల బిల్లులు వచ్చే నెల పెడితే ఆ పైకల్లా వచ్చేసాయి డబ్బులు. వెంట వెంటనే వేగంగా డబ్బులు రిలీజ్ అవుతూ ఉండే. దాంతో వైద్యులు ఆనందపడ్డారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. 2 రెండేళ్ళు పర్ఫెక్ట్గా నడిచింది అనుకుంటే అకస్మాత్తుగా ప్రారంభమైనటువంటి మైనస్ బిల్లులు పెండింగ్. 6 నెలల పాటు బిల్లులు పెండింగ్ అయ్యేటప్పటికి అప్పుడు వైద్యుల హాస్పిటళ్ళన్నీ కలిసి సమ్మె నోటీస్ ఇచ్చినాయి. దాన్ని కవర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అది కాస్త దాన్ని కులాల వారీగా తీసుకొచ్చారు. సోన్సో కులాల వాళ్ళు ఆపుతున్నారు. అంతే తప్పించి బిల్లులు పెండింగ్ని ఆ టైంలో తీర్చేశారు. కులాల వారి అనే ఆరోపణ చేసి ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ఆ పైన డబ్బులు చెల్లించేశారు అందరికీ 2-3 నెలల్లో. తీరా చూస్తే మొన్న ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు అనేక ఆసుపత్రుల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఒక్కొక్క ఆసుపత్రికి 1 కోటి రూపాయల నుంచి 5-10 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపుకి సంబంధించి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసింది అంటే 7 నెలలు. అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అక్కడ వాళ్ళు కనుక ఆపేశారు అనుకోండి, ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే చిత్తశుద్ధితో ఉండేవాళ్ళు చేస్తారు పేదల పట్ల. లేదంటే ఏం చేస్తారు, ముందు మీరు డబ్బులు కట్టండి ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి వస్తే ఇస్తామంటారు. రాలేదని చెప్పొచ్చు, ఆ తర్వాత ఏమైనా జరగచ్చు. కాబట్టి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని వాళ్ళ అబ్బాయి అధికారంలో ఉండి ఇట్లా చేసుకుంటే రైటా రాంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.